ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేడీ డిటెక్టివ్ టిప్స్. ఫ్రెండ్స్, సాధారణంగా స్ట్రైట్ హెయిర్ ఉన్న అమ్మాయిలు అందంగా సాఫ్ట్గా సిల్కీగా ఉండే జుట్టుని కోరుకుంటారు. అయితే కొంతమంది మాత్రం స్ట్రైట్ హెయిర్ని ఇష్టపడితే మరికొంతమందికి కర్లీ హెయిర్ అంటే ఇష్టం. అదే కర్లీ హెయిర్ ఉన్నవారికి స్ట్రైట్గా ఉన్న హెయిర్ ఉంటే బాగుంటుందని అనుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి వారు స్ట్రైట్ హెయిర్ పొందటం కూడా కొంచెం కష్టమే. అయితే కర్లీ హెయిర్ను స్ట్రైట్గా మార్చుకోవాలని కోరుకునే వారిలో మీరు కూడా ఒక్కరైతే ఈ వీడియో మీకోసమే. దీనికోసం మీరు 1000 రూపాయలు ఖర్చు పెట్టి హెయిర్ స్ట్రైట్నింగ్ లాంటి ట్రీట్మెంట్ తీసుకోకుండానే మన ఇంట్లో ఉండే వస్తువులతో మన జుట్టును స్ట్రైట్గా స్మూత్గా షైనీగా ఎలా మార్చుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్ చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతున్న మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఇది. ఈ వీడియోని మీరు ఏమాత్రం స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. ఈరోజు మనం ఈ వీడియోలో కర్లీ హెయిర్ను స్ట్రైట్గా ఎలా మార్చుకోవచ్చో చూద్దాం. మరి వీడియో పూర్తిగా చూసే ముందుగా మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా నొక్కేయండి. మరి వీడియో చూసేద్దామా? ఫ్రెండ్స్, ఈ హెయిర్ స్ట్రైట్నింగ్ కోసం మన మెయిన్ ఇంగ్రీడియంట్ కొబ్బరికాయ. ముందుగా దాన్ని 2 ముక్కలుగా పగలగొట్టి కొబ్బరిని ముక్కలు ముక్కలుగా చేయండి. తరువాత ఈ కొబ్బరి ముక్కలని మీరు ఒక మిక్సీ జార్లో వేసి ఒక మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేయండి. కొద్దిగా మాత్రమే నీరు పోసి ఈ కొబ్బరిని పేస్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇప్పుడు మన కొబ్బరి పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు ఒక కాటన్ క్లాత్లో కానీ లేకపోతే ఒక స్ట్రెయినర్ని కానీ తీసుకొని ఈ కొబ్బరి పాలని పూర్తిగా వడకట్టండి. ఫ్రెండ్స్, కర్లీ హెయిర్ను స్ట్రైట్గా మార్చుకోవటానికి కొబ్బరి పాలు అద్భుతంగా పనిచేస్తాయి. ఎందుకంటే కొబ్బరి పాలలో ఉండే పోషకాలు మన జుట్టు పెరుగుదలని పెంచడానికి మాత్రమే కాదు, మన జుట్టును స్ట్రైట్గా మార్చడానికి కూడా బాగా సహాయం చేస్తాయి. అలాగే మన జుట్టుకి మంచి కండిషనర్ లాగా పనిచేస్తుంది. ముఖ్యంగా జుట్టు నెరవటాన్ని నిరోధిస్తుంది. ముఖ్యంగా తల మీద ఉండే దుమ్ము ధూళిని శుభ్రం చేయడానికి కొబ్బరి పాలు చక్కగా పనిచేస్తాయి. అలాగే పొడి జుట్టు ఉన్నవారికి మంచి పోషన్నిచ్చి జుట్టుని మృదువుగా మార్చి మరింత అందంగా మారుస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మన కొబ్బరి పాలు రెడీ అయిపోయాయి. ఇంతటితో అయిపోయిందనుకోకండి, ఇక్కడి నుంచి మన మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. దీనికోసం మనం కిచెన్లోకి వెళ్ళాలి. కిచెన్లో మీరు ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోండి. కొద్దిగా ప్యాన్ వేడెక్కిన తర్వాత అందులో ఒక చిన్న గ్లాస్ పాలు తీసుకోండి. చూశారు కదా, నేను ఈ చిన్న కప్పుతో ఒక గ్లాస్ పాలు తీసుకుంటున్నాను. పాలలో కెరటిన్ ఎక్కువగా ఉంటుంది. మనం బయట తీసుకునే కెరటిన్ ట్రీట్మెంట్ లాగా పాలు మనకి మంచి షైనింగ్ ఇస్తాయి. ఈ పాలు కొంచెం వేడెక్కిన తర్వాత మీరు ఒక స్పూన్ కార్న్ ఫ్లేర్ని కొద్దిగా నీటిలో కానీ డైరెక్ట్గా కానీ ఈ పాలలో కలపండి. ఇప్పుడు పాలలో ఈ కార్న్ ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి అనేది బాగా కలిసిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి పాలను కూడా ఇందులో వేసి బాగా కలిపి పెట్టండి. ఫ్రెండ్స్, ఇలా ఒక 3-4 నిమిషాలు బాగా తిప్పండి. ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత మీరు గ్యాస్ని ఆఫ్ చేసేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మన ప్యాక్ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ప్యాక్ పూర్తిగా చల్లారే వరకు అలాగే ఆరనివ్వండి. ఒక 10 నిమిషాల పాటు దీన్ని ఆరనివ్వండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ప్యాక్ అనేది పూర్తిగా ఆరిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం 1 స్పూన్ కాస్టర్ ఆయిల్ అంటే ఆముదాన్ని కలపండి. ఆముదం మన జుట్టు పోషణకు ఎంత మంచిదో మీ అందరికీ తెలుసు కదా. అలాగే ఇందులో 1 స్పూన్ అలోవీరా ఆయిల్ని కలపండి. అలోవీరా ఆయిల్ను ఎలా తయారు చేసుకోవాలో నేను ఇంతకుముందే వీడియో అప్లోడ్ చేశాను. మీరు కనుక ఆ వీడియో చూడాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూడండి. అలాగే ఇందులో 1 అరచెక్క నిమ్మరసాన్ని కలపండి. ఇప్పుడు వీటన్నిటినీ బాగా మిక్స్ చేయండి. ఇవన్నీ బాగా కలిసే వరకు 2-3 నిమిషాలు బాగా మిక్స్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మన హెయిర్ స్ట్రైట్నింగ్ ప్యాక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్యాక్ని మీరు మీ తలకి చక్కగా అప్లై చేసుకోండి. మీ జుట్టుని చిక్కు లేకుండా ముందుగా దువ్వుకోండి. మీ హెయిర్కి
ఏ మాత్రం ఆయిల్ అప్లై చేయకూడదు. ఆయిల్ అప్లై చేయకుండా తల స్నానం చేసిన జుట్టు మీద మాత్రమే ఈ ప్యాక్ని మీరు అప్లై చేసుకోవాలి. అయితే మీ జుట్టు చివర్ల నుంచి మొదలుపెట్టి అంటే మీ జుట్టులో ఒక్కొక్క పాయని తీసుకొని ఈ క్రీమ్ని ఇలా స్ట్రైట్గా అప్లై చేసుకోండి. ఇలా మీ జుట్టులో ఉన్న ప్రతి పాయకి పూర్తిగా ఈ ప్యాక్ని అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్ మీరు ఈ హెయిర్ ప్యాక్ని మినిమం 1 అవర్ మ్యాక్సిమం 2 అవర్స్ పాటు ఉంచుకోవాలి. ఫ్రెండ్స్ 2 గంటల తర్వాత మీ హెయిర్ని మీరు షాంపూ యూజ్ చేసి వాష్ చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ ఎటువంటి కండిషనర్ మాత్రం అప్లై చేసుకోకండి. ఎందుకంటే కొబ్బరి పాలే ఒక న్యాచురల్ కండిషనర్. నేను ఇదివరకే ఈ ప్యాక్ని చాలాసార్లు ట్రై చేశాను కాబట్టి నాది మరీ పూర్తిగా కర్లీ హెయిర్ కాదు. కానీ ఈ ప్యాక్ వాడిన తర్వాత నాది పూర్తి స్ట్రైట్ హెయిర్గా మారింది. జుట్టును చూస్తే మీకే అర్థమవుతుంది. నాది మొదట్లో ఒక 50% కర్లీ 50% స్ట్రైట్ హెయిర్. ఈ ప్యాక్ని నేను ఇప్పటికే 10 సార్లు పైగా వాడాను. ఇప్పుడు నా హెయిర్ పూర్తిగా స్ట్రైట్గా మారిపోయింది. ఫ్రెండ్స్ మీది కనుక 90% కర్లీ హెయిర్ అయితే మీరు ఈ ప్యాక్ అప్లై చేసుకున్న మొదటిసారి ఫలితం ఎక్కువ ఆశించకండి. కానీ మీ జుట్టులో వచ్చే షైనింగ్ కానీ సాఫ్ట్నెస్ని చూసి మీరే షాక్ అవుతారు. ఈ ప్యాక్ని మీరు మినిమం 3 సార్లు అప్లై చేశాకే మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. ఇది కనుక కొద్దిగా మాత్రమే కర్లీ హెయిర్ అయితే ఈ ప్యాక్ వాడిన 1-2 సార్లకే మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మీ జుట్టు షైనీగా మృదువుగా మెరిసిపోతుంది. అలాగే మీ జుట్టు చివర్లలో చిట్లటం పొడి వారటం వంటి సమస్యలు కూడా ఉండవు. ముఖ్యంగా కొబ్బరి పాలలో ఉండే యాంటీ బ్యాక్టీరియా మూలకాలు చుండును క్లియర్ చేస్తుంది. అలాగే మీరు కోరుకున్న మంచి ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా జుట్టు చిట్లిపోవటాన్ని ఆపి మన వెంట్రుకల ఫోలికలను బాగా బలపరుస్తుంది. అలాగే దెబ్బతిన్న జుట్టును కూడా ఈ ప్యాక్ చక్కగా సరిచేస్తుంది. మన జుట్టును మళ్ళీ సాధారణ స్థితికి మెరుగుపరచడానికి చక్కగా సహాయం చేస్తుంది. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరొక మంచి టిప్తో మిమ్మల్ని మరొక వీడియోలో కలుస్తాను. బై ఫ్రెండ్స్.